రీసెంట్ గా బరాక్ ఒబామా మన ఇండియాపై వెరీ కంట్రోవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ ఇండియా భవిష్యత్తులో ముక్కలవుతుంది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బరాక్ ఒబామా ఎవరో తెలియని వారికి చెప్తున్నాను. ఇతను అమెరికాకి ఫోర్ మోర్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్గా అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ 46వ ప్రెసిడెంట్ అయితే, ఇతని కన్నా ముందు డొనాల్డ్ ట్రంప్ 45వ ప్రెసిడెంట్గా, బరాక్ ఒబామా 2009 నుంచి 2017 వరకు అమెరికాకి 44వ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అసలు ఒబామా మన ఇండియా గురించి ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చాడు? అమెరికా ఎందుకు ఎప్పుడు కూడా ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది? ఒబామాకు మన ఇండియా గురించి ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత ఉందా? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. బరాక్ ఒబామా పుట్టింది ఏ దేశంలో? 1 యుఎస్ఏ, 2 కెన్యా, 3 ఇండోనేషియా, 4 కెనడా. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. రీసెంట్గా ఒబామా సిఎన్ఎన్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అఫ్కోర్స్ అందులో అతను ఖచ్చితంగా మన ఇండియా గురించి మాట్లాడతారు, ఎందుకంటే ప్రెసెంట్గా మోడీ గారు అమెరికా విజిట్లో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో రిపోర్టర్ ఇండియాలో ఉన్న ముస్లిం మైనారిటీ రైట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటని బరాక్ ఒబామాను అడిగితే అతను చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇండియాలో ముస్లిం మైనారిటీ రైట్స్ని కాపాడడం మనకు చాలా ఇంపార్టెంట్, ఒకవేళ నాకు పిఎం మోడీతో మాట్లాడే అవకాశం దొరికితే నేను ఖచ్చితంగా ఇండియాలో జరుగుతున్న ముస్లింపై దాడుల గురించి, హిందూ ముస్లిం గొడవల గురించి అతనితో మాట్లాడతాను. ఇండియాలో ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇండియా ఖచ్చితంగా ముక్కలు కాబోతుంది అని చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒబామా గారు మాట్లాడాల్సిన దానికంటే కూడా ఎక్కువగా మాట్లాడేశారు అనిపిస్తుంది. ఎందుకంటే దేశం ముక్కలవడం అంటే చిన్న విషయం కాదు. ఆల్రెడీ మన దేశం మతం కారణంగా ముక్కలైంది. పాకిస్తాన్ అనే దేశం పుట్టిందే మత గొడవల కారణంగా. అలాంటిది బరాక్ ఒబామా మత గొడవల కారణంగా మళ్ళీ ఇండియా ముక్కలవుతుందని చెప్పడం పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. ఒకసారి ఈ బరాక్ ఒబామా ఏం చెప్పారో మీరే చూడండి. Then the protection of the Muslim minority in a majority Hindu India, that's something worth mentioning. Because, and by the way, if I had a conversation with Prime Minister Modi, who I know well, part of my argument would be that if you do not protect the rights of ethnic minorities in India, then there is a strong possibility India at some point starts pulling apart. And we've seen what happens when you start getting those kinds of large internal... ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. బరాక్ ఒబామా ఇక్కడ చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇతను ఇంత పెద్దగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశం ముక్కలవుతుంది అనే మాట చాలా పెద్దది. ఇండియాలో మత గొడవలు జరుగుతున్నాయి, అలా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేస్తే సరిపోయేది. కానీ డైరెక్ట్గా దేశం ముక్కలవుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదని మన దేశం నుంచి చాలామంది నిపుణులు ఒబామాపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, అమెరికాకు తమ దగ్గర ఎన్ని తప్పులు ఉన్నా ఎదుటి వారిలో తప్పులు వెతకడం అంటే చాలా ఇష్టం. రీసెంట్గా మన దేశానికి చెందిన మినిస్టర్లు కూడా అమెరికాలో జరుగుతున్న గొడవల గురించి, ఎస్పెషల్లీ కమ్యూనిటీ గొడవల గురించి మేము చాలా కన్సర్న్గా ఉన్నాము అని చెప్పారు. అలా ఎందుకంటే వీళ్ళు ఊరికే మన దేశంలో జరిగే చిన్న చిన్న ఇష్యూలను కూడా పెద్దగా చేసి ఇంటర్నేషనల్ వైజ్గా వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ దేశంలో జరుగుతున్న దాన్ని కూడా ఒకసారి చూసుకోండి అని చెప్పి మన మినిస్టర్లు అలా రెస్పాండ్ అయ్యారు. మినిస్టర్ల మధ్య ఇలాంటి డిస్కషన్ జరిగినప్పుడు అది పెద్దగా ఇష్యూ అనిపించదు. ఎందుకంటే డెమోక్రసీ అన్నప్పుడు అందులో క్రిటిసిజంని కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇది అలా కాదు. ఒక దేశానికి చెందిన ఫోర్ మోర్ ప్రెసిడెంట్ ఓపెన్గా రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇండియా ముక్కలవుతుంది అనడం సరైన స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ఒబామా ఇప్పుడు అమెరికాకు ప్రెసిడెంట్ కాదు కదా, అలాంటప్పుడు అతను ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఏంటి, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని. ఒక రకంగా ఇది కరెక్టే. కాకపోతే ఇప్పటికీ ఒబామా అమెరికన్ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే ప్రజెంట్గా అమెరికాలో అధికారంలో ఉన్న డెమోక్రాట్ పార్టీలో ఇతను ఒక వెరీ ఇంపార్టెంట్ మెంబర్.
అంతేకాదు ప్రెసిడెంట్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్న బైడెన్కు ఇతను క్లోజ్ ఫ్రెండ్. జో బైడెన్ చేసే ఎన్నో ర్యాలీస్లో ఒబామా పాల్గొన్నారు. బైడెన్ ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఒబామా సజెషన్ తీసుకుంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్న గవర్నమెంట్లో ఇతను కీ రోల్ని ప్లే చేస్తాడు. అమెరికన్ పొలిటికల్ హిస్టరీలోనే బైడెన్ ఒబామా లాంటి ఫ్రెండ్షిప్ ఎక్కడా లేదు. వీళ్ళిద్దరూ కలిస్తే స్కూల్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఈవెన్ బరాక్ ఒబామా తన ప్రెసిడెంట్ టెన్యూర్ అయిపోతున్న సమయంలో బైడెన్కి అమెరికాలోని హయ్యెస్ట్ సివిలియన్ అవార్డుని ఇచ్చాడు. మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, ఈ అవార్డు తీసుకుంటున్నప్పుడు లిటరలీ బైడెన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత క్లోజ్ అనేది. అంతేకాదు బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇతని కింద జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇలా ఓవరాల్గా అమెరికన్ గవర్నమెంట్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మన దేశం గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా హైలైట్ అవుతుంది, దానిపైన పెద్ద ఇష్యూవే మొదలవుతుంది. కానీ ఇక్కడ నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా అమెరికా తమ దగ్గర ఎన్ని తప్పులు ఉన్నా వాటిని కప్పిపుచ్చి ఎదుటి వారిలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తుంది. బరాక్ ఒబామా ఇక్కడ మైనారిటీ రైట్స్లను కాపాడే మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఇతని ప్రెసిడెన్సీలోని అమెరికా ముస్లిం మెజారిటీ కంట్రీస్లో అత్యధికంగా అటాక్లు చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, ఒబామా అధికారంలో ఉన్నప్పుడే ఎప్పుడూ లేనంతగా దాదాపు 20,000 బాంబులను ముస్లిం మెజారిటీ దేశాలపైన వేశారు. ఇక్కడ మ్యాప్లో కూడా మీరు చూడవచ్చు, ఇందులో మేజర్గా సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా లాంటి దేశాలు ఉన్నాయి. ఇక్కడ మీలో కొంతమంది అంటారు ఇవన్నీ ఊరికే వేసిన బాంబులు కాదు, ఉగ్రవాదులను చంపేందుకు వేసిన బాంబులు అని. అలాంటి వారికి చెప్తున్నాను, ఈ పేలుళ్ల కారణంగా అనేక వేల మంది ఇన్నోసెంట్ పీపుల్స్ కూడా చనిపోయారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, అకారణంగా అమెరికన్ డ్రోన్ దాడికి బలైపోయిన అమాయక ప్రజలకు ఒబామా రోజుకొకరికి చొప్పిన క్షమాపణలు చెప్పినా అందరికీ క్షమాపణలు చెప్పేందుకు దాదాపు 3 సంవత్సరాల సమయం పడుతుంది అని. ఇక బరాక్ ఒబామాకు ఇండియాపై ఎలాంటి ప్రేమ ఉండేది అనే విషయానికి వస్తే, ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఇండియాకు చాలా తక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. కానీ ఇండియా సైడ్ నుంచి ఒబామాకి సపోర్ట్గా ఉండేందుకు, అతనికి క్లోజ్గా ఉండేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలాసార్లు ఒబామాని మనం మన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా కూడా ఇన్వైట్ చేశాము. పిఎం మోడీ కూడా ఒబామాకి ఇండియా ఇంపార్టెన్స్ని అర్థమయ్యేలా చేసేందుకు ఎంతగానో ట్రై చేశాడు. ఇంత చేసినప్పటికీ ఆ సమయంలో అమెరికాలోని చాలామంది జర్నలిస్టులు ఒబామాని ఎక్కువగా అడిగిన క్వశ్చన్, డస్ ఒబామా కేర్ అబౌట్ ఇండియా? ఎందుకంటే మీరు గమనించండి, ఇతను అధికారంలో ఉన్నప్పుడు క్వాడ్ గ్రూప్ ఉండేది, అందులో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలు ఉండేవి. అయితే ఇండియా అంత ఇంపార్టెంట్ కంట్రీ కాదని ఒబామా దీన్ని కంప్లీట్గా ఆపేశాడు. మీలో కొందరికి తెలిసే ఉంటుంది ఈ క్వాడ్ గ్రూప్ని మళ్ళీ స్టార్ట్ చేసింది డొనాల్డ్ ట్రంప్. ఒబామాకి మన ఇండియా అప్పట్లో అంత ఇంపార్టెంట్ కంట్రీగా అనిపించేది కాదు. అంతేకాదు ఒబామా దగ్గర ఇంకో ఐడియా కూడా ఉండేది, అదే G2 గ్రూప్ని ఫామ్ చేయాలి అని. G7 గురించి మీరు వినే ఉంటారు, G20 గురించి కూడా వినే ఉంటారు. ఈ G2 ఏంటని చెప్పి ఆశ్చర్యపోకండి. ఒబామా ఐడియా ఏమిటంటే G2 గ్రూప్ని ఫామ్ చేయాలి, అందులో కేవలం అమెరికా, చైనా 2 దేశాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ బరాక్ ఒబామా యొక్క గ్రాండ్ ప్లాన్ ఏమిటంటే, G2 గ్రూప్ ఫామ్ అయితే ఏషియాలో ఉన్న అన్ని దేశాలని చైనా చూసుకుంటే అటు వెస్టర్న్ దేశాలను అమెరికా చూసుకోవచ్చు, దాంతో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ 2 దేశాలే రూల్ చేస్తాయి అనుకున్నాడు. కానీ ఒబామా యొక్క ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే చైనా అంత ఈజీగా మోసపోయేది కాదు. చైనా కేవలం ఏషియాలోనే కాదు వెస్టర్న్ దేశాలను కూడా ఏలాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అమెరికాతో చేతులు కలిపే ఛాన్సే లేదు. చివరికి అదే జరిగింది. ఈ ఒబామా ఫెయిల్యూర్ ఐడియా అయిన G2 గ్రూప్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే దీనిపైన ఒక డెడికేటెడ్ వికీపీడియా పేజీ ఉంది, మీరు అందులో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒబామా ఎప్పుడు కూడా ఇండియాను ఒక ఇంపార్టెంట్ కంట్రీగా చూడలేదు, అతనికి మన దేశం పైన కాన్ఫిడెన్స్ కూడా లేదు. ఇలా ఇండియా యొక్క ఫుల్ పొటెన్షియల్ తెలియని వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మన దేశం భవిష్యత్తులో ముక్కలైపోతుంది అనే స్టేట్మెంట్ మాత్రం చాలా పెద్దది, కాంట్రవర్షియల్ కూడా. నాకు తెలిసి మన ఇండియాలో ఏ కమ్యూనిటీకి, ఏ మతానికి చెందిన వ్యక్తి కూడా అలా జరగాలి అని కోరుకోడు. ఎందుకంటే మన కులాలు మతాలు వేరైనప్పటికీ ఇండియన్స్గా ఎప్పటికీ మనమంతా ఒక్కటి. అలాగే మన దగ్గర ఉన్న రాజ్యాంగం కూడా దానికి తగ్గట్టుగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఒబామా చెప్పినట్టుగా ఇండియాలో మళ్ళీ మత గొడవల కారణంగా దేశం ముక్కలు కాబోతుందా?
లేదా ఇలాంటి వ్యక్తుల స్టేట్మెంట్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో తెలియజేయండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, బరాక్ ఒబామా పుట్టింది ఏ దేశంలో? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 1 యుఎస్ఏ. ఒబామా ఆగస్టు 14, 1961 నాడు హవాయిలో జన్మించాడు. ఇతని తండ్రి కెన్యా నుంచి అమెరికాకు వలస వచ్చి అక్కడ సెటిల్ అయిన వారు. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్, జై హింద్.